హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ మనసు గాయపడింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ దానికి గుడ్ బై చెప్పేసింది. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన బాలుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బాధిత మహిళ అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోషల్ మీడియా మాధ్యమంగా దానిపై వివరణ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించింది. అయితే అనసూయ దురుసు వ్యవహార శైలికి సాక్షిని అంటూ ఒక యువకుడు అదే సమయంలో ముందుకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శించారు. నెటిజన్ల ఆగ్రహానికి గురైన అనసూయ మనస్తాపంతో తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసింది. ట్విట్టర్ తో పాటు ఫేస్బుక్ లో కూడా అనసూయ అకౌంట్స్ కనిపించడం లేదు. నెటిజన్ల విమర్శలు తట్టుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనితో అనసూయ భయపడి సోషల్ మీడియా నుండి పారిపోయింది అని జనాలు కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ దాడిపై అనసూయ కో యాంకర్ సుడిగాలి సుధీర్ స్పందించాడు. తెలియక ఒక చిన్న తప్పు చేస్తే ఇంత రాద్ధాంతం అవుతుంది. మొన్న ప్రదీప్ విషయంలో కూడా ఇలానే జరిగింది. మేము మనుషులమే, అప్పుడప్పుడు తప్పులు చేస్తాం, దయచేసి అర్థం చేసుకోండి, అనసూయని క్షమించండి అంటూ సుధీర్ నెటిజన్లతో సంభాషించడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.